రెండు కాళ్ళని దూరంగా తీసుకుంది. మనకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు గ్యాప్ తీసుకోవచ్చు. రెండు చేతులు పూర్తిగా సైడ్కి తీసుకుంది, సైడ్ రెండు చేతులు సైడ్. మన యొక్క ఎడమ కాలు యొక్క పాదాన్ని ఎడమ వైపు తరలించేద్దాం. ఎడమ కాలు యొక్క పాదం ఎడమ వైపు, మన యొక్క లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా లెఫ్ట్ లెగ్ యొక్క పాదం దగ్గరగా ఉంటుంది. అంటే అలా పైకి చూస్తున్నాం, అంటే అలా పైకి చూసే విధంగా ఆ పైన ఉన్న చేతి యొక్క వేలు చూస్తూ త్రికోణాసన ఇలా ఉండాలి. సాంస్క్రిట్ నేమ్ త్రికోణాసన. ముఖ్యంగా మన యొక్క మిడిల్ పార్ట్ లో ఫ్యాట్ అనేది బంద్ అవడానికి, మజిల్స్ యొక్క స్ట్రెంత్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంటుంది ఆసనం. అలా పైకి వస్తుంది ఆపోజిట్ సైడ్, రైట్ లెగ్ యొక్క పాదం రైట్ సైడ్, మన యొక్క రైట్ హ్యాండ్ పూర్తిగా నేల పైన తీసుకుంటూ అలా మనకి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ పైకి చూస్తుంది. అలా ఉంటే చాలా శిథిలం. బ్రీతింగ్ నార్మల్ గా రిలాక్స్ డౌన్ యువర్ హ్యాండ్స్, జాయిన్ యువర్ బోత్ లెగ్స్, నెమ్మదిగా రెండు చేతులు నడుము భాగంపై తీసుకుందాం. ఆసనంలోకి వెళ్ళిపోతున్నారు. అలాగే రైట్ లెగ్ ని మన యొక్క లెఫ్ట్ లెగ్ యొక్క పై భాగంపై తీసుకోవాలి. అంతే, ఆసనం సగం అయిపోయింది. రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ యొక్క పై పక్కన అవకాశం ఉన్న వాళ్ళు ఆ పాదాన్ని కొంచెం పైకి తీసుకోవాలి. టచ్ చేసే దగ్గరగా తీసుకోవచ్చు సైడ్. రెండు చేతులు పూర్తిగా సైడ్ తీసుకుందాం. అరి చేతులు పైకి కర్మ చేస్తుంది. బోత్ హ్యాండ్స్ ఆ రెండు చేతులు నమస్కారం వస్తాయి. అలా స్ట్రైట్ గా ముందుకు చూస్తుంది. అలా ఉండాలి స్థితిలో. త్రీ పోస్టర్ వృక్షాసనం, ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ పెరగడానికి బాగా చేస్తున్నారు. ఉండాలి అలా రెండు చేతులు సైడ్కి, అలా కాళ్ళు పుట్టి డౌన్ డౌన్. ఏ ప్రాక్టీస్ ఆపోజిట్ సైడ్ చేద్దాం. రెండు చేతులు పూర్తిగా లెఫ్ట్ లెగ్ ని రైట్ లెగ్ యొక్క తై భాగం పైన తీసుకోండి సైడ్. రెండు చేతులు పూర్తిగా సైడ్, అరి చేతులు పైకి, బోత్ హ్యాండ్స్ అప్, నమస్కార ముద్ర. అలా ఉంటే చాలు. ఆసనం పేరేంటండి? అందరికీ అలా ఉండాలి. లాస్ట్ 5 సెకండ్స్ ముఖంలో చిన్న చిరగడం, బ్యూటిఫుల్ స్మైల్. సిట్టింగ్ పొజిషన్, అలా పూర్తిగా కూర్చుందాం. రెండు కాళ్ళు పూర్తిగా ముందుకి, దండాసన స్థితి. రెండు కాళ్ళు స్ట్రైట్గా ముందుకు తీసుకుందాం. అలా నెమ్మదిగా స్ట్రైట్గా, రెండు కాళ్ళు స్ట్రైట్గా మన యొక్క రైట్ లెగ్ని దగ్గరగా ఫోల్డ్ చేస్తూ, మన యొక్క కుడి కాలుని దగ్గరగా ఫోల్డ్ చేద్దాం. రైట్ లెగ్ని మన యొక్క రైట్ హ్యాండ్ అక్కడే ఉంటుంది, మన యొక్క లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకోవాలి. ఎస్, లెఫ్ట్ హ్యాండ్ని పూర్తిగా పైకి. ఈ పైన ఉన్న చేయిని మనకి ఎల్బో జాయింట్, నీ జాయింట్ రెండు ఇటువైపు కలిసే విధంగా. ఎస్, అంటే వెరీ గుడ్. మన యొక్క ఆ చేతి యొక్క వేలుతో యాంకిల్ జాయింట్ని కానీ లేదా ఆ కాళ్ళ యొక్క పాదాన్ని టచ్ చేస్తే చాలు. ఇది ఆసనం. అలా తీసుకున్నంత వరకు ఓకే, కానీ ఆ టచ్ చేసే విధంగా మన తలని అలా రైట్ సైడ్ షోల్డర్ భాగం వైపు అలా వెనక్కి చూసే విధంగా బ్రీతింగ్ నార్మల్గా అలా ఉండాలి స్థితిలో. పూర్తిగా పై రిలాక్స్ డౌన్. ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ లెగ్ను ఫోల్డ్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ అదే స్థితిలో అలా మన యొక్క రైట్ హ్యాండ్ పూర్తిగా పైకి, రైట్ హ్యాండ్ అలా కాళ్ళ యొక్క నీ జాయింట్ నుంచి అలా మన యొక్క ఎల్బో జాయింట్ టచ్ చేస్తుంది. అలా చేతి యొక్క వేలుతో కాళ్ళు యొక్క యాంకిల్ జాయింట్ కానీ వేలును కానీ టచ్ చేస్తే అలా వెనక్కి చూస్తుంది. మన యొక్క మిడిల్ పార్ట్ని పూర్తిగా ట్విస్టింగ్ అయ్యే విధంగా, ముఖ్యంగా డయాబెటిస్ కంప్లైంట్ సమస్య ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంటుంది ఈ ఆసనం, వక్రాసనం. రిలాక్స్ డౌన్ యువర్ హ్యాండ్స్, నెమ్మదిగా వజ్రాసన స్థితి. ఈ కాళ్ళని దగ్గరగా ఫోల్డ్ చేసి మనకి ముందు కనిపించే వ్యక్తులు ఇద్దరు ఉన్నారండి, కిషోర్ గారు, జగదీష్ గారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఫాలో అవ్వచ్చు ఈజీగా. ఆ రైట్ లెగ్ని వెనక్కి ఫోల్డ్ చేసుకుని అదేవిధంగా ఆ రెండవ కాళ్ళు కూడా పూర్తిగా వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ముఖ్యంగా డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఆసనం. మనం తిన్న తర్వాత
ఇటువంటి యోగా